Good morning from Anantapur. All India trip lo, iroju day 98 ke swagatham andi. Avunalu cheppadam marchipoyana. Adikesava Reddy, Samarasimha Reddy, Indrasena Reddy, Chennakesava Reddy kadandi Rayalaseema ante aa Ratanalaseema rallunna neelu lekunna raktham chindinche raitanna meeku gurtuku ravali. Tarvata aa Rayalaseema ante meeku gurtuku ravalsindi Tirupathi Venkanna aa raktham chindinche raitanna. Yes right? Yes kada? Okay. ఇక్కడ ఫుడ్ చాలా బాగుందయ్యా, చాలా చాలా టేస్టింగ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అది ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇక్కడ మీరు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మళ్ళీ మీరు ఎప్పుడైనా రావాలి? మళ్ళీ వస్తాను వస్తాను. మీరు కూడా అనంతపురం రావడం చాలా షూర్ 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 షూర్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. ఓకే బాయ్. సో ఆల్మోస్ట్ దగ్గరికి వస్తాం అనమాట తిరుపతి దగ్గరికి. రెండు రూట్లు ఉన్నాయన్నమాట మాకు. కదిరి దగ్గర నుంచి రెండు రూట్లు కనబడ్డాయి. ఇటు సైడ్ ఒక ఆయన చెప్పే ఇటు సైడ్ అయితే దగ్గర ఉంటుంది, అటు సైడ్ కొంచెం రోడ్డు బాగుంటుంది కానీ దూరం అన్నారు. వర్షం అయితే గట్టి కొడుతుంది, చూస్తున్నారు కదా. దగ్గరికి వచ్చేసాం. రాజు డ్రైవింగ్ చేస్తున్నాడు కంటిన్యూస్గానే. యాక్చువల్గా 2:00 చూపించింది అరవేల్ టైము. అబ్బా, మేము 2 గంటల వరకు దర్శనం టైమింగ్స్ ఉన్నాయన్నమాట. లేట్ అవుతున్నాం అనేసరికి కానీ కవర్ చేస్తారు. 90 స్పీడ్ కరెక్ట్గా 80, 90, 100 అలా పట్టుకొని వచ్చాడు. 1:00 వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి అరవేల్ టైప్ చూపిస్తాం చూడండి. 1:00 సో ఇంకా 54 కిలోమీటర్స్ ఉంది. సో హ్యాపీ అనమాట. ఇదిగోండి ఇలా వర్షం పడుతుంది, పట్టుకొని వెళ్ళిపోతున్నాం. మన రోడ్లు మనోళ్ళు వీవి. అయింది స్కానింగ్ అన్నీ అయిపోయినాయి, ముందుకెళ్ళిపోతున్నాం. సో సెక్యూరిటీ చెకప్స్ అన్నీ అయిపోయాయి అనమాట. మొత్తం కార్ టాప్ టు బాటమ్ చెక్ చేశారు. మీకు ఇక్కడ వ్యూ చూపిస్తాను, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అది చూపిస్తాను చూడండి. చెకప్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ అందరూ ఇక్కడ దిగుతున్నారు చూడండి. మంచు కొండల దగ్గర చూడండి. గోవింద గోవింద కనబడ్డదా మీకు? అదిగోండి అది గోవింద గోవింద. సో అర్చిత సేవ టికెట్లు అనమాట దొరికినాయి. ఆధార్ కార్డులు అన్నీ సబ్మిట్ చేశాక ఇచ్చారు ఫైనల్గా. సో దర్శనం చేసుకోవడానికి ఖాళీగా ఉంది, కాకపోతే దర్శనం లేట్ అయిపోయింది. వర్షం ఫుల్గానే ఇంటికి వెళ్ళిపోయాం. లడ్డు చాలా బాగుందండి. ఇన్షాల్లా అజరుద్దీన్ బాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఎవరంటే, అసలు మేము యాక్చువల్ అల్లాకి కసం అండి. మేము ఏమనుకున్నామంటే తిరుపతి ఆన్లైన్లో చూసాం, దొరకలేదు. ఏమనుకున్నామంటే పాండిచ్చేరి వెళ్ళిపోయి అలా వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఎందుకంటే మాకు ఆన్లైన్లోనే ఉంటుంది ఈ ప్రాసెస్ అని తెలియదు కదా. సో సడన్గా అనుకున్నాం ఎందుకైనా బెటరు ఒకసారి మన కమ్యూనిటీలో అడుగుదామని. అడిగితే చాలామంది చెప్పారు కానీ, అంటే ఆ టికెట్లు తీసుకోండి ఇది చెప్పారు కానీ కరెక్ట్గా మనకి నిజంగా టికెట్లు ఇస్తాను అని అజరుద్దీన్ బాయ్ నిజంగా హెల్ప్ చేశారు. మాకు టికెట్స్ దొరికాయి అనమాట. డైరెక్ట్గా విఐపీ దర్శనం దొరికింది, లడ్డూలు ఇచ్చారు. దర్శనం బాగా అయింది, చాలా సింపుల్గా అయింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అజరుద్దీన్ గారు. మాకు ఈ ట్రిప్లో చిన్న వెల్త్ అనేది ఉండేదన్నమాట, గోవింద్ వెంకటేశ్వర స్వామి చూడగలమా లేదని. అది మీ వల్లే నెరవేరింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అల్లాహు. సో తిరుపతి వెంకన్న స్వామి దర్శనం అయిపోయాక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గోసాల రాంబాబు గారు అని లాయర్ అనమాట. ఇక్కడ ఏంటి రమేష్ బాబు గారు, సారీ
నేను 800 సబ్స్క్రైబర్లు ఉండేటప్పుడు నాకు మెసేజ్లు చేసి అంటే నేను సార్ అని పిలిస్తే సార్ అనుకో మామయ్య అని చెప్పి నన్ను అల్లుడు అంటూ మా ఇంటికి ఫోన్ చేసి మా అమ్మకి ఏంటి మీ అబ్బాయి యూట్యూబ్లో రాణిస్తాడు చూడండి మంచి స్కిల్ ఉందని చెప్పి నిజంగా నాకు అప్రిషియేషన్ చాలా చేశారు. అప్పటి నుంచి అంటే ఇప్పుడు ఇప్పుడు కథ కాదు 1 ఇయర్కి ముందు చెప్తున్నాను అనమాట. అంటే అందరూ మనం ఎదిగాక అప్రిషియేషన్ చేయడం కాదు, అంతకు ముందు చేయూతను ఇస్తారు కదా అంటే పాజిటివ్ కామెంట్స్తో చేసే వాళ్ళలో తను ఈ మా మాయ గారు కూరవగలనమాట. నిజంగా చిరంజీవికి రామలింగ అల్లు రామలింగ గారు అనగుండి ముందు నడిపించినట్టు నాకు ఈయన అలాగనమాట. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి అంటే ఇంటికి రావడానికి టైం లేకపోతే జస్ట్ వెళ్ళే దారిలో ఇలా ఇలా ఒక చూపు ఇలా కనిపించేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే నా ఎప్పటి నుంచి అడుగుతున్నారు రండి రండి రండి, టికెట్లు ఆల్మోస్ట్ మిస్ అవుతున్నాయన్న టైంకి అరేంజ్ చేయడానికి చేశారు. ఇదిగోండి ఈ సన్మానాలు ఇవన్నిటికి ఆగట్లేదు, మనం అంత కాదండి బాబు అంటే సాంప్రదాయం అని చెప్పి ఒక లుంగిని ఇది ఇచ్చినారనమాట. ఫుడ్ కూడా చేసి పెట్టారు. షార్ట్ టైంలో టైం లేకపోయింది, లేదంటే ఎక్కువసేపు ఉండేటప్పుడు. ఈరోజు అన్వేష్ మా ఇంటికి రావడం చాలా ఆనందం. ఆయన మా ఇన్ని రోజులుగా వీడియోలు చూస్తున్నాం కదా, ఎవరింటికి రాడు, ఆయన్నే వెళ్ళి అందరు కలుస్తుంటారు. ఎందుకంటే ప్రయాణంలో ఉన్నప్పుడు చాలా రకాల షెడ్యూల్స్ ఉంటాయి. ఈరోజు ఆయన వచ్చారు. నా పేరు రమేష్ బాబు, తిరుపతిలో లాయర్ని. అన్నిటికంటే ముఖ్యంగా అన్వేష్కి అభిమాని. అలాగే కానీ ఏమైనా కేసులు వస్తే ముందు ఇంటికి ఇవ్వండి, దానికోసం ఇది అంతా ఉంటాను.